మహేష్ గత 2-3 రోజుల క్రితం శ్రీరామదేవుడు అలాగే సీతాదేవి గురించి చేసిన వ్యాఖ్యలు నిరసనగా బెంగళూరు రామ్మూర్తి నగర్ లోని జన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు కలిసి మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇటువంటి వ్యాఖ్యలు మరొకసారి ఎవరి దగ్గర నుంచి రాకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ లో విన్నపం చేయడం జరిగింది. మీరందరికీ తెలిసిందే 2018 జూలైలో ఒకసారి రాముడు దగ్గులు బాధ్య అని తిట్టినందుకు గాను కత్తి మహేష్ ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బహిష్కరించి సరైన స్పందన ఇచ్చారు అని చెప్పేసి అందరు ప్రజలు మన్ననలు పొందారు. అదేవిధంగా ఇప్పుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది ప్రజలు కూడా మనకెందుకులే, వాడి పాపాన్ని వాడు పోతాడనో, అలాగే ఇటువంటి వాడిని పబ్లిసిటీ ఇచ్చి హీరోని చేయడం ఎందుకనో అందరూ వీడిని వదిలేస్తున్నారు. ఇలా వదిలేయడం వల్లనే ఉన్న పెదవాడ దుర్గమ్మను దయ్యంగాను, అలాగే కృష్ణుణ్ణి కామందుడుగాను, ఈరోజు రాముణ్ణి ఏకపత్ని వ్రతుడని నమ్మే మనందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా అంతఃపురంలో ఉప్పుడుగత్తను పెట్టుకున్నాడు అనే వ్యాఖ్యలు చేశాడు ఈరోజు కత్తి మహేష్. అందుకనే బెంగళూరులో ఉన్న మేమందరం ఈరోజు ఏ యాక్షన్ అయితే తీసుకున్నామో ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా అందరూ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి చివరిగా అన్ని మతాల వారికి పార్టీలకు సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం పాటించే మన ప్రజల సిద్ధాంతాలకు దెబ్బతీసే విధానంగా ఇలాంటి పోకడలకి ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అన్ని మతాల వారు ఒకే ఒక్క నినాదం, మన మతాన్ని ప్రేమిద్దాం, అవతల వారి మతాన్ని గౌరవిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్లాలని చెప్పి జై కిసాన్, జై జవాన్, జై భారత్, బరో భారత్ మాతా కీ జై, బరో భారత్ మాతా కీ జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.